ఇంకా బాహ్యమైన ధర్మాలు నిరూపించడానికి ఉపక్రమించింది అయోధ్యాకాండ నుంచి. అయోధ్యాకాండలో మొట్టమొదటి సరిగ్గా శ్రీరాముని యొక్క గుణగణములు వర్ణిస్తారు. మానవుడు జీవితంలో బాహ్యమైన ప్రవర్తన రెండు రకములుగా ఉండాలి. ఒకటి బాహ్యమైన ప్రవర్తన, సమాజములో తనకంటే ఇతరులకు సుఖమును కలిగిస్తూ తాను సుఖించే విధముగా ప్రవర్తించాలి. అది ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు సుఖముగా వారి నుంచి తాను సుఖముగా ఉంచితే దాని పేరు నీతి అంటారు. ఇప్పుడు వారిని సుఖముగా ఉంచి మనము తరువాత ఎప్పుడో భవిష్యత్తులో మనము సుఖము పొందడానికి వారికి తృప్తిని కలిగిస్తే దాని పేరు ధర్మం అంటారు. మనం ఇప్పుడు ఒకరికి డబ్బు ఇచ్చాం, ఒక భూమి ఇచ్చాం, గోవునిచ్చాం, ఇవాళ మనకేం ప్రయోజనం కనిపించదు, నిత్యం సంధ్యావందనం చేసాం ఏమీ లాభం ఉండదు, నిత్యం సూర్య నమస్కారం చేసాం ఏమీ ప్రయోజనం ఉండదు, కానీ ఎప్పుడో భవిష్యత్తులో దాని ఫలం కనిపిస్తుంది. దీని పేరు ధర్మం. అంటే ఉత్తర జన్మలో ఉత్తర కాలమందు పై లోకములలో నీకు సుఖమును కలిగించడానికి ఇప్పుడు నీవు మనుష్యులకు కలిగించిన తృప్తి, దేవతలకు కలిగించిన తృప్తి, పితృదేవతలకు కలిగించిన తృప్తి, వీటన్నింటినీ కలిగించే కార్యములను ధర్మం అని పేరు పెట్టారు. కాబట్టి నీతులు ధర్మాలు రెండు. ఈ నీతులు ధర్మములు కాకుండా మనము లోపల మనమెవరో తెలిసి, పరమాత్మ ఎవరో తెలిసి, పరమాత్మతో మనకు ఉండే సంబంధం తెలిసి, అయ్యో విడిపడిపోయామే, మళ్ళీ స్వామితో కలవాలే, కలవడానికి ఎట్లా ప్రవర్తించాలో తెలిసి ప్రవర్తించిన నాడు దాని పేరు అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అని పేరు పెడుతున్నారే, ఆ ఆధ్యాత్మికత అన్నది దీనికంటే వేరు కాదు. ఇవి రెండు కలిసి సాగాలి. ఒక ప్రవర్తన సమాజంలో ఉన్నప్పుడు ఇప్పుడు, రెండవది ఈ సమాజంలో ఉండి తర్వాత విడిపై లోకములకు పై జన్మములకు వెళ్ళినప్పుడు కాదు. మీ లోపల ఉన్న ఆత్మ పరమాత్మతో కలిసి ఎప్పుడూ ఉండాలి. కలిసి ఎప్పుడు తత్వం, వారిద్దరికీ ఉండే సంబంధం భార్యాభర్తల లాంటి సంబంధం, సీతారాముల సంబంధము లాంటిది మన లోపల ఉన్న ఆత్మకు పరమాత్మకు ఉండే సంబంధం. భార్యాభర్తలకు ఉండే సంబంధం మూడు రకములుగా ఉంటుంది. మన ఆత్మకు పరమాత్మతో మూడు రకములైన సంబంధములు, ఇదే వివాహం, ఇదే కళ్యాణం. ఏమిటి వివాహం? మనము పరమాత్మకే తప్ప ఇతరులకు ఎవరికి చెందిన వారము కాము, ఉపయోగపడదగిన వారము కాము అనే మనస్థితి కూడా మొదటిది. రెండవది వాడు తప్ప వేరొకడు నాకు రక్షకుడు కాడు అనే భావన కలిగి ఉండుట రెండవది. మూడవది వాణిని తప్ప నేను ఒక దానిని తృప్తిగా ప్రీతితో అనుభవించడానికి తగినది లోకములో లేదు అనేది మూడవది. ఈ మూడు సంబంధములు స్త్రీకి పురుషునితో కలుగుతుంది. ఇంతవరకు ఎవరికి పడితే వారికి తాను ఉపయోగపడవచ్చును, అంటే వారికి తాను సేవ చేయవచ్చును, వారితో ఆనందముగా ఉండవచ్చును. కానీ వివాహమైన తర్వాత ఒకే పురుషునికి చెంది ఒకే పురుషునికి వినియోగపడవలనే స్థితి ఎట్లా స్త్రీకి కలుగుతుందో మన ఆత్మ తన స్వస్వరూపము తెలిస్తే పరమాత్మతో అట్లా ఉంటుంది. ఆ స్థితి నేర్పడానికి సీతారాములను భార్యాభర్తలుగా కలిపారు. ఈ కలిపినటువంటి సీతారాములు ఇద్దరు అయోధ్యలో ఉన్నారు. ఇప్పుడు మానవుడు ప్రవర్తించవలసిన ధర్మాల్లో మొట్టమొదట అసలు ఈ ఆధ్యాత్మికత సమాజంలో ప్రవర్తించేదానికి విరుద్ధం కాదు, సమాజంలో ప్రవర్తించవలసిన విధానాన్ని దాన్ని బట్టి తెలుసుకుని ప్రవర్తించాలి. నీవెట్లా ప్రవర్తించాలి అంటే, నీకంటే పెద్దవాడు అన్నదమ్ముడు చాలా గుణవంతుడు, తాను చక్రవర్తిగా ఉండడానికి యోగ్యత కలిగినటువంటి వాడు, అటువంటి రాముడు వాడే, కానీ తాను చక్రవర్తి కుమారుడే, లక్ష్మణుడు భరతుడు ఇద్దరు చక్రవర్తి కుమారుడే, రాముడు చక్రవర్తి కుమారుడే, ముగ్గురు సోదరులే, కానీ వీరిద్దరూ ఆయన దగ్గర ఎలా భృత్యులలా దాసులలా ఉంటారు. ఏమి ఇది? లోపలి ధర్మము తెలిసి ప్రవర్తించిన ప్రవర్తన. రాముడు ప్రవర్తించేది తాను బాహ్యముగా మానవుడుగా, మానవుడు ప్రవర్తించవలసిన బాహ్యమైన నీతి ధర్మమును ప్రవర్తించేది ఆయన చూపిస్తాడు. ఆధ్యాత్మికమైన ప్రవర్తనని బాహ్య జీవితంలో ఎట్లా నడవాలో చూపిస్తారు లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందులో లక్ష్మణ భరతులు ఇద్దరు రామునికే చెంది ఉన్నవారు. శత్రుఘ్నుడు లక్ష్మణుడు భరతుడులా రాముడి మీద ఎక్కువ ప్రీతి కాదు ఆయనకి, భరతుడి మీద ప్రీతి. ఇది అసలు జీవితంలో ఇక్కడ ప్రారంభం కావాలి. మనకు పెద్దల సేవ ప్రారంభం చేసి తరువాత భగవంతుని దగ్గరికి వెళ్ళండి. అంతేగాని మొట్టమొదటే భగవంతుడు, భగవంతుడు అంటే భగవంతుడు లభించడు. ఒక పెద్దలను కొన్నాళ్ల పాటు సేవిస్తూ ఉండాలి, వారి ఎందు ప్రీతి ఉండాలి.